తమరు తమరు ఎప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది. ఈ మధ్య తమరు రావడమే లేదు. ఇక ముందు రాదలుచుకోలేదు. అవునులేదు, అన్నిటికంటే తమ ఆరోగ్యం ముఖ్యం. బయట తమ కారు లేదేమంటే నాకు ప్రపంచంలో మిగిలింది ఆ కారు. అది అమ్మేసి కరువు బాధితులకు విరాళం పంపించాను. మీరెంత పంపించారు? అదే అదే, ఇంకా పంపలేదు. వసూలు చేసి పంపించాలని అనుకుంటున్నాం. ఇలా ఇవ్వండి, ఆ కాగితాల్లో ఏమీ లేదు. ఇవ్వండి. దేశ తారక సంఘం ఆ పేరుకి పేరుని కళంకం తెచ్చారు. మీరెందుకు ఆ పేరుతో ఈ సంఘాన్ని స్థాపించారు? మీరు ఇటువంటి విద్రోహ చర్యలు చేస్తున్నా నాకు అర్థమయ్యింది. మీ వంటి దుష్టుల వల్లని నా దేశం నా ప్రజలు అష్ట కష్టాల పాలై అల్లాడుతున్నారు. సార్, అనవసరంగా మాట్లాడారంటే నువ్వే ఏ వ్యూహం సరికి కారణం. నువ్వే ఈ అందరూ నాయకుడు. పిచ్చి పిచ్చిగా వాగావంటే జాగ్రత్త. నేను వృద్ధుణ్ణి కావచ్చు, అంధుణ్ణి కాదు. దీని మీద ఏం రాసుందో తెలుసుకున్నా. మీ వంటి ద్రోహులను విష సర్పాలను ప్రజలు మన్నించరు, శిక్ష తప్పదు. ఈనాడు మీ నిజ స్వరూపాలు బయటపడ్డాయి. మిమ్మల్ని ప్రభుత్వానికి అప్పగించడం నా కర్తవ్యం. హలో హలో, పోలీస్ స్టేషన్. నేను రామేశ్వరం, దేశం తారక సంఘం నుంచి. సాక్షులంతా కుట్ర తృప్తి కలిగిందా? మహానుభావం, వారి అర్థమయం మన దేశానికి తీరని అర్థం కలిగింది. ఆ ఆదర్శ జీవిని స్మరించు మనం ఈ సంఘాన్ని నడుపుదామని గట్టిగా శపథం చేయాలి. వారి ఆత్మకు శాంతి కలుగు. వెంటనే వెళ్ళి రాటం తీసుకురా. ఎస్ సార్. ఆడదానికి అన్నిటికంటే విలువైంది మంగళసూత్రం. అది నిలబెట్టుకుంటావో తెచ్చేసుకుంటావో నీ ఇష్టం, నీ చేతుల్లో. వారి మీద మీకెందుకు ఇంత పగ? వారిని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటా. అతని మీద మాకేం పగలేదు. అతని మనసు నువ్వే మార్చేశా. అతనికి నీ కష్టాలు తెచ్చిపెట్టావు. అతను వదలాలంటే అతను మాకొక చిన్న డిజైన్ వేసేవా. అతని కాళ్ళు పట్టుకో. ఆ పని కాస్త పూర్తి చేసి హాయిగా నీ వెంట తీసుకెళ్ళి, లేకపోతే నీ నల్లపూసలు ఇక్కడే వెదజల్లచ్చు. నీ కళ్ళ ముందే అతన్ని కాల్చి పారేస్తా. నీలాంటి వాళ్ళు ఈ స్థలంలో అడుగు పెట్టకూడదు రాధా. మీరే వచ్చినప్పుడు నేను రావడంలో ఆశ్చర్యం ఏముంది? నేను చేసిన తప్పులన్నింటికీ శిక్షను భవిస్తున్నాను. నేను చేసిన పాపాలన్నీ తాచుబాములా నా మీద పొగబట్టి కాటు వేస్తున్నాయి. ఇది నాకు తప్పదు. కానీ పాపపు నీడ కూడా చూడని నువ్వు ఇక్కడ ఉండకూడదు రాధా. వెళ్ళిపో, వెళ్ళిపో రాధా. మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎలా పోతాను? ఎక్కడికి పోతాను? మిమ్మల్ని తీసుకుపోవడానికే వచ్చాను. నేను రాలేను. నన్ను వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే
చెయ్యండి. వాళ్ళు వాళ్ళు నన్ను దొంగలోట్లు చూయడానికి డిజైన్ వేయమంటున్నారు. అంటే అంటే నన్ను దేశద్రోహం చేయమంటున్నారు రాధ. నా వల్ల మీరు బలైపోవడం నాకు ఇష్టం లేదు. మీకేదైనా ఆపదొస్తే దానికి నేనే బాధ్యురాలవుతాను. ఆ బాధ నన్ను జన్మ జన్మాలకు వెంటాడుతుంది. ఓహో, నువ్వు నా భార్యవు కాదు, అందుచేత నా ప్రాణాలు పోకూడదు. ఈనాడు నీలో కూడా స్వార్థం తలెత్తింది. అంత మాట అనకండి. నువ్వు నా భార్యవే కాదురాదు, నాకు గురువు, నా దేవత. నిన్ను కలుసుకోకముందు నేను ఒక గుడ్డివాణ్ణి. నువ్వు నా కళ్ళు తెరిపించావు, నా హృదయంలో ధర్మజ్యోతి వెలిగించావు రాధ. నా హృదయంలో ధర్మజ్యోతి వెలిగించావు. ఏడవకు రాధ, ఏడవకు. నీ రాజు అన్యాయం కోసం చనిపోతే నీకు విచారణలో కూడా ఒక మనశ్శాంతి సంతృప్తి ఉంటే, నేను తప్పు చేస్తే బ్రతికి బయటకు వచ్చిన ఒక మహాపాపిని భర్త అయ్యాడే అని సిగ్గుతో కృంగిపోతావు, జీవితాంతం కుమిలిపోతావు, నన్ను ద్వేషిస్తావు రాధ. నేను మిమ్మల్ని కల్లో కూడా ద్వేషించను. నన్ను తప్పు చేయమని మాత్రం చెప్పదు రాధ, అది నీ లోటి వెంట రాకూడదు. వచ్చినా నేను వినను, అది నా బంధులో ప్రాముండగా తరగదు. నువ్వు సత్య హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు సత్యం కోసం భార్య నమ్మాడు, నువ్వు న్యాయం కోసం నీ భార్య ప్రాణాలు త్యాగం చేస్తావు. పూర్తయి షేడా, ఆ డిజైన్ వేసి లేదా రాజను షూట్ చేస్తాను. చేయకండి, నవ్వుగానే ఉంటుంది. నా బాధ మీకు అర్థం కాదు. నేనేమైపోతే మీకేం లేండి. ఆ సప్లైర్ ఏ రోజు చెప్పమని మీ భాగస్తులు నన్ను వేధిస్తున్నారు, చెప్పకపోతే నా ప్రాణం తీసేస్తున్నారు. చెప్తా రోజ్, నేనేమైపోతాను చెప్పు. అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. నిజమే, కానీ ఈ దొంగ చాటు బ్రతుకుతో నేను విసిగిపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ స్థితిలో నాకు విశ్రాంతి లేదు, మనశ్శాంతి లేదు. ఇట్ ఈస్ ఎ టార్చర్, ఇట్ ఈస్ ఎ టార్చర్. డోంట్ షౌట్, యు ఆర్ గోయింగ్ టూ ఫార్, బీ కేర్ఫుల్. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. వాస్తవాన్ని బయట పెట్టినా ఆ సప్లేరు మీరే, మీరే మీ భాగస్తుని మోసం చేసి లక్షలు లక్షలు కొట్టేస్తున్నారు. షట్ అప్ రోజ్, నువ్వేదో వేరే ఆవేశంలో విపరీతంగా మాట్లాడుతున్నావు.
మన భాగస్థుల గురించి నీకేం భయం అక్కర్లే. నా మీద నమ్మకం ఉంచు. నాకు మీ మీద నమ్మకం పోతుంది. రోజ్ రోజ్ ఎందుకురా ఏడుస్తావు? మేము తిన్నా తిరగపోయినా కడుపు నిండా పెట్టాంగా. వారి గుడ్జాడా, నువ్వు ఒకటి ఉది బండలాగా తయారైనావు దానికి. అక్క, నన్ను మా అక్కయ్య మా బావ అందరు వదిలి పట్టిపోయారు. ఇంకా నాకెవరున్నారు? ఏడుస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. నువ్వెందుకు ఏడ్చేది? నీకు అమ్మ నాన్న అందరూ ఉన్నారు, నీ కళ్ళు కూడా ఉన్నాయి. చెల్ల, నేను మొక్క దగ్గర పోతాను. ఎలా పోతా? నువ్వు అక్కడివే. ఎలాగో పోతా, వెతికి పట్టుకొస్తా. నేను వస్తా, పోదాం పద. ఎప్పటికైనా మనం గుట్ట బయటపడకుండా ఉండాలంటే రోజ్.